यादव अन्नी जिल्ला पर्यटन भाग कड़प जिला मुख्य अन्नी कुल सम्मेलन जगनमोहन मल्ली सीएम आलोचन चेनेंटे बलिंग तप बीसी एस मैनारटी मैं एस एस बीसी अंदर कलपनी राजकीय पार्टी मनमेरा चयू आटा अंदर सिद्धांत इपट बाबा साहेब अंबेडकर इपटी मन गुर्त मन वाणि मुख्यमंत्री प्रधानमंत्रो चेयरंटे मन वेड लगा अवसर मन आस्तु खर्चा अवसर लवरत मन युद्ध चाहिए अवसर लगा सिंपल ऐ मन ओट मन वेस्ते मन ओड मुख्यमंत्री प्रधानमंत्री अवता संख्य नाइंट बानिसा मन व्यक्ति मुख्यमंत्री मुख्यमंत्री दलित बहुजन मैनारटी प्रति आलोचे मन कोसम
ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పార్టీని పాజిటివ్ గా స్వీకరించి ప్రజల్లోకి తీసుకొని ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజా సంక్షేమం కోసం నిజాయితీగా పని చేయాలనే లక్ష్యంతో ఆయన రాజకీయ పార్టీని స్థాపించక ముందే కొన్ని పనులు కూడా చేశారు అందులో భాగంగా రెండు పనులు నేను చెప్తున్నాను ఒకటి మన రాయలసీమ ప్రాంత వాసులు ఎంతో మంది కువైట్ గల్ఫ్ ప్రాంతాలకు బయటికి వెళ్తూ ఉంటారన్నమాట అందులో భాగంగా మనం ఎక్కడికైనా అక్కడికి వెళ్ళాలంటే చెన్నై బెంగళూరు అనే ప్రాంతాలకు వెళ్ళి మనం పోవాల్సినటువంటి శ్రమ తీసుకుంటున్నాం అన్నగారి దృష్టికి ఆ విషయం కొంతమంది కువైట్ సోదరులు తెలియజేసిన వెంటనే ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తిరుపతి రేణుకొండ ఎయిర్పోర్ట్ నుంచి కువైట్ కు ప్రత్యామ్నాయంగా విమానాలు నడపాలి అనే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఆ కల కూడా సాకారం అవుతుంది రెండోది మన వాళ్ళు చాలా మంది ఐకానిక్ బ్రిడ్జిలు అని చాలా మంది షో కోసం కడుతూ ఉంటారన్నమాట లైటింగ్ వేస్తూ సిద్ధేశ్వరం మలుగు ప్రాజెక్ట్ నిర్మిస్తే వేలాది మంది రైతుల కోసం ప్రజా ప్రయోజనం చేకూరుతుందనే లక్ష్యంతో అన్న కథ మూడు నెలల క్రితం కూడా అక్కడ సందర్శన చేసి జలవనరుల శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడంతో అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు కూడా పరిశీలించి అక్కడ ప్రజలకు ఉపయోగపడే డ్యామ్ నిర్మిస్తాం అనే చెప్పడం జరిగింది అంటే నేను చెప్పడం ఎందుకంటే ఈ రెండు సమస్యలు తను ఒక రాజకీయ పార్టీని స్థాపించక ముందే ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని మనం ఈ రోజు ఖచ్చితంగా నమ్మవలసి అవసరం ఉంది ఎందుకంటే ప్రజా సమస్యల కోసం అందరం కృషి చేస్తాం అంటూనే ఉంటారు కానీ రియాలిటీగా చేసే వ్యక్తి ఒక్కరే ఉంటారు ఎప్పటికైనా అదే విధంగా ఆయనను మనం నమ్మి భవిష్యత్తులో ఆయన వెంట కూడా నడవాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా సహకారం అందించాలని నేను కోరుతున్నాను ఇప్పుడు మన శ్రీరామచంద్రుడు భగవంతుడు ఒక పని కోసము యుద్ధం చేస్తున్నప్పుడు వానరులు ఎట్లయితే మనకు హెల్ప్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎటువంటి దురుద్దేశంతో ఏది ఆశించి రామచంద్రునికి సహాయం చేయలేదు ఆయన ఎటు ఆయన ఒక న్యాయం కోసము సత్యంతో పోరాడుతున్నాడు కాబట్టే ఆయనకు వానరులందరూ ఎట్లయితే సహకరించారో మన రామచంద్ర యాదవ్ అన్న దగ్గర అంత సత్యం ఉంది కాబట్టి మన అందరం సపోర్ట్ ఆయనకి ఇచ్చి ఆయనను గెలిపించాలని కోరుకుంటూ మన సీఎం గారే ఎన్నో వాగ్దానాలు చేశారు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాము మీకు ఎన్నెన్నో డైలాగ్స్ చేస్తున్నారు అయ్యో పోలవరం ఇంకా అవ్వలేదా అట్లా అట్లా చెప్పి చాలా పర్ఫార్మెన్స్ చేశారు కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు కానీ వాళ్ళ ఉద్దేశం ఏమంటే కొన్ని రోజులు అయినాక అందరు మర్చిపోతారని చెప్పేసి వాళ్ళ ధైర్యం అది కానీ మీరందరూ ఎన్ని మనసులో దృష్టిలో మీరు అన్ని ఆలోచించుకొని ఎన్ని ఆలోచించాలి మీరు వాళ్ళు చేసిన ప్రతి సభలో వాళ్ళు మాట్లాడిన మాటలు చేసిన వాగ్దానాలు అవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకొని సమస్యలు ఉంటాయి ఈ ఆటుపోటును ఎదుర్కోవడానికి వాటి అధిగమించడానికి పూర్తి స్థాయిలో మీతో ఉంటాం అన్ని ఉన్నటువంటి 66 డిపార్ట్మెంట్ల నుంచి కూడాను ముఖ్య నాయకత్వం మీతో నడుస్తున్నామని తెలియజేస్తూ ఆ క్రమంలో ఏపీ ఆధార సప్లై సొసైటీ మండల ఆశీస్సుల సమితి పిసి ఉద్యోగ సంఘం మీతో నడుస్తామని తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు నేను పార్టీ పెడతాను అనేటువంటి ఒక కార్యక్రమం మీద వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా భవిష్యత్తులో ఆయనకు మనమంతా సపోర్ట్ చేయాలి ఏదో ఒక సందర్భంలో ఉన్న ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయాలనేటువంటిది ఈ సభాముఖంగా నా మనసులో ఉన్నటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను కడప జిల్లా ఆత్మీయ సమావేశానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మహిళలకు యువతకు నా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కడప జిల్లా ఎంతో ఘన చరిత్ర ఉన్న జిల్లా ఎంతో మంది మహనీయులు జన్మించిన గడ్డ కడకప ప్రాంతం అంటే నీతికి నిజాయితీకి పౌరుషానికి మారుపేరు అని చెప్పి రాష్ట్రమే కాదు దేశంలో ఎంతో చెప్పుకుంటున్న ప్రాంతము ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి 30 సంవత్సరాల నుండి రాష్ట్రాల్లో
రాజకీయ జీవితాన్ని ఇచ్చిన జిల్లా కానీ ఈ జిల్లాకు ఈ జిల్లాలో ఎదిగిన నాయకులు కావచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కావచ్చు ఏం చేశారు అనేది మనందరం గమనించినట్లయితే గత 30 40 సంవత్సరాల నుండి తీసుకుంటే ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదనే విషయం మనం గమనించాలి కడప జిల్లాకు సంబంధించి గత 20 30 సంవత్సరాల కాల ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సంబంధించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు ఒక్క శాతం పనులు కూడా పూర్తవలేదు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శంకుస్థాపన చేశారు అదే ఫ్యాక్టరీకి ఒక్క శాతం పనులు కూడా జరగలేదు 2019 లో ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేశారు ఏ మాత్రం ముందుకెళ్ళలేదు మళ్ళీ గత 2 నెలలకు ముందు ఇదే ముఖ్యమంత్రి రెండోసారి శంకుస్థాపన చేసి ఈ రోజు ఈ జిల్లా వాసులని యువతని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చినట్టయితే సుమారు లక్ష మంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కలిగే అవకాశం ఉంది ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో మేలు చేకూరే అవకాశం ఉంది కానీ ఈ ఫ్యాక్టరీ పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు భూదందాలు చేస్తున్నారు తప్ప ఏ ఒక్క నాయకుడు ఏ ప్రభుత్వమో ఇక్కడ అభివృద్ధి కోసం కృషి చేసిన దాఖలాలు లేవనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అదే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో నడుస్తున్న యురేనియం శుద్ధి కర్మాగారానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు పాడి పశువులు మేకలు గొర్రెలు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురవుతుంటే ఆ సమస్యను పరిష్కరించే దిశగా కూడా ముఖ్యమంత్రి గారు ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు ఇంకా రైతాంగానికి సంబంధించి నీటి ప్రాజెక్టుల విషయంలో ఈ జిల్లాలో ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నము ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఇంతకు ముందున్న ప్రభుత్వాలు కావచ్చు చేయలేదనే విషయం కూడా మనందరం తెలుసుకోవాలి అన్నమయ్య ప్రాజెక్టులు గేట్లు మరమ్మతు చేయకుండా తుఫాను వచ్చి కొట్టుకుపోతే కొన్ని వందల కుటుంబాలు నిరాశ్రయులైతే ఎంతో మంది ప్రాణాలు పోతే ఇప్పటివరకు ఏ ఒక్క కుటుంబానికి ఆశ్రమం కల్పించలేని ముఖ్యమంత్రి ఈ రోజు ఈ జిల్లా వాసి కావడమో ఈ జిల్లా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జిల్లా నుండి రాజకీయంగా ఎదిగి రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఈ జిల్లాకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదు ఈ జిల్లాలో ఉన్న రైతుల కోసం కావచ్చు అదే విధంగా యువత కోసం కావచ్చు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కావచ్చు ఏ రకంగానూ అభివృద్ధి చేయలేదనే విషయం మనమందరం గమనించాలి వీళ్ళు చేసింది ఏమైనా ఉంది అంటే ఇదే జిల్లాలో తన సిమెంట్ ఫ్యాక్టరీ కోసము తన మేనమామ చెరువుల కోసము ఈరోజు కేవలం సంజీవరాయ ప్రాజెక్ట్ ఒక్కటి మాత్రం వాళ్ళ సొంత అభివృద్ధి కోసం చేశారనే విషయం కూడా మనందరం గమనించాలి వీళ్ళ కుటుంబం వల్ల వీళ్ళు చేస్తున్న హత్య రాజకీయాల వల్ల ఈ జిల్లాకి మరొక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ హత్యలు జరిగినా ఎక్కడ రౌడీయిజం జరిగినా దౌర్జన్యాలు జరిగినా భూ కబ్జాలు జరిగినా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు లేదా వైఎస్ కుటుంబం మార్క్ అని కాదు కడప సాంప్రదాయము కడప సంస్కృతి పులివెందుల సంస్కృతి అని చెప్పి ఈ ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళ వల్ల ఈ నాయకుల వల్ల ఈ జిల్లాకి జరిగింది ఏమి లేదనే విషయము ఈ జిల్లా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు
पार्टी ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కావచ్చు కడప జిల్లాకు చేసింది ఏమీ లేదు ఈ రాయలసీమకు చేసింది లేదు ఈ రాష్ట్రానికి చేసిందంటూ ఏ ఒక్క ప్రయోజనము లేదన్న విషయం కూడా మనం గమనించాలి వీళ్ళు చేసిందల్లా ఏమంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర సంపదను అన్ని రకాలుగా దోపిడీ చేసే కార్యక్రమం చేశారు ఈ రాష్ట్రంలో ఉన్న వేల ఎకరాల భూములు దోపిడీ చేశారు గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు ఇసుక పేరు చెప్పి దోపిడీ చేశారు లిక్కర్ పేరు చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు ఈ రోజు దోపిడీ చేస్తున్నారు రైతుల పేరు చెప్పి వ్యాపారం పేరు చెప్పి నీటి ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు ఈ రోజు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప వీళ్ళు చేస్తున్న ప్రాజెక్టుల ద్వారా ఏ ఒక్క రైతుకు నీళ్లు అందించలేని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉందనే విషయం కూడా మనం అందరం గమనించాలి విద్య పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు వైద్యం పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు పతకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు చివరికి ఈ కలియుగ దేవుడైన ఆ వెంకటేశ్వర స్వామి సంపద అయిన ఎర్రచందనాన్ని కూడా ఈ రోజు దోపిడీ చేస్తున్నారు ఆ ఎర్రచందనం దొంగలు చిత్తూరు జిల్లా తర్వాత ఈ కడప జిల్లాలోనే ఉన్నారనే విషయం కూడా మీ అందరూ తెలుసుకోవాలి అంతకంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఈ పార్టీలకు వెన్నదన్నగా నిలిచి సపోర్ట్ చేసి అధికారంలోకి రావడానికి ఓట్లు వేసి గెలుపిస్తున్న बीसी एससी एसटी మైనారిటీ వర్గాల అభివృద్ధికి సంబంధించి తీసుకుంటే గత 30 40 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఏ ఒక్క వర్గానికి ఏ ఒక్క రంగంలో కూడా న్యాయం చేయలేదనే విషయం మనం గమనించాలి ఈ రాష్ట్రంలో 100కి 80 85% ఉన్న बीसी एससी एसटी మైనారిటీ వర్గాల్లో ఏ ఒక్క వర్గం కూడా విద్యాపరంగా కావచ్చు పారిశ్రామికంగా కావచ్చు ఆర్థికంగా సామాజికంగా ఇంకా రాజకీయంగా తీసుకుంటే వీళ్ళు పూర్తిగా బానిసత్వానికి గురిచేస్తూ కేవలం ఓట్ల బ్యాంక్ రాజకీయం కోసం ఉత్సవ విగ్రహాల లాంటి పదవుల కోసం ముందర పెట్టి వీళ్ళు రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ఒక్క వర్గ అభివృద్ధి కోసం వీళ్ళు ప్రయత్నం చేయలేదన్న విషయం కూడా మనం గమనించాలి ఈ దేశంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ఒక్కరూ పాటుపడలేదనే విషయం మనందరం గమనించాలి ఈ వర్గాలన్నిటిలో మార్పు రావాలంటే వ్యాపారం అభివృద్ధి చెందాలంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే మహిళా సంరక్షణ మహిళా అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కావాల్సింది ఈ దోపిడీ రాజకీయ పార్టీల నుండి ఈ కుటుంబ రాజకీయ పార్టీల నుండి హత్య రాజకీయ పార్టీల నుండి వెన్నుపోటు రాజకీయ పార్టీల నుండి బయటకు వచ్చి ప్రజా రాజకీయం వైపుగా మనం పయనించినప్పుడు అది సాధ్యమవుతుంది ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ వర్గాలన్నిటికీ కూడా రాజకీయ స్వాతంత్రం కావాలంటే ప్రజా రాజకీయం జరగాలంటే ఇప్పుడు ఉన్న పార్టీల ద్వారా అది సాధ్యం కాదు ఒక కొత్త రాజకీయ పార్టీ కావాలని ఈ రాష్ట్రంలో 70-80% వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఆకాంక్షకు అనుగుణంగానే గత 4 సంవత్సరాల నుండి రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలతోటి సమాలోచనలు చేస్తూ మేధావులతో చర్చిస్తూ ఈ రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీకి సంబంధించి అన్ని రకాలుగా సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ నూతన రాజకీయ పార్టీ ఆవిష్కరణకు సంబంధించి గత నెల 18వ తేదీన విజయవాడలో ప్రకటన చేయడం జరిగింది ఈ నెల 23వ తేదీన విజయవాడ గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న ప్రజా చైతన్య వేదిక ప్రాంగణంలో లక్ష
లక్షలాది మందితో నూతన రాజకీయ పార్టీ ఆరంభం కాబోతోంది. ఈ పార్టీ ఆవిర్భావము ఇప్పుడున్న దోపిడీ పార్టీలకు కుటుంబ పాలకులకు ముగింపు పలికే మొదటి అడుగని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఒక కొత్త నూతన అధ్యాయం మొదలవబోతోందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వచ్చే 24 ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మనమందరం కూడా నడిచి అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాబోయే నూతన రాజకీయ పార్టీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని, ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలని, ఈ రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసము, రాజకీయ మార్పు కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం రాబోతున్న ఈ రాజకీయ మార్పుకి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ 23వ తేదీన జరిగే ఆవిర్భావ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కడప జిల్లా నుండి ప్రతి మండలము, ప్రతి గ్రామం నుండి కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ రాబోయే నూతన రాజకీయ పార్టీలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమయ్యి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి ఎవరికి ఎన్ని ఏ రకాలుగా ఇబ్బందిగా ఉన్నా నేను పూర్తిగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కడపలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంతమంది పెద్దలను, మేధావులను, మిత్రుల్ని కలుసుకునే అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ